హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఎంతో టేస్టీగా రుచికరమైన బొంబాయి స్టైల్లో ఎగ్ పౌ చేసిన, మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎగ్ పౌ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని, ప్యాన్ వేడెక్కాక అందులో కొంచెం బటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ అందులో 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని, సన్నగా తరుముకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా గ్యాస్లో ఉంచి ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఎగ్స్ బాయిల్ చేసుకున్న ఎగ్స్ని హాఫ్ వరకు కట్ చేసుకొని ఈ విధంగా 1/1 ఈ విధంగా ఇందులో పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇప్పుడు తిప్పి వేసుకోవాలి. అన్నీ అదే విధంగా తిప్పి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్లో ఈ విధంగా రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి. అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం బటర్ యాడ్ చేసుకొని అందులో పావు బాజీ మసాలా యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకున్నాక సన్నగా తరుముకున్న కొత్తిమీరను వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు పావుని హాఫ్ వరకు ఈ విధంగా కట్ చేసుకొని అందులో నెమ్మదిగా ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని కాల్చుకోవాలి. 1 సైడ్ కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు సలాడ్ రెడీ చేసుకోవాలి. సన్నగా ఈ విధంగా ఉల్లిపాయలు కట్ చేసుకొని అందులో సన్నగా తరిమిన కొత్తిమీరను యాడ్ చేసుకొని 1 నిమ్మకాయను కట్ చేసుకొని హాఫ్ వరకు ఈ విధంగా పిండుకోవాలి. పిండుకొని ఒక బౌల్ తీసుకొని అందులో ఈ విధంగా కాల్చుకున్న పావుని అందులో పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చట్నీ అందులో అప్లై చేసుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఈ రెడీ చేసుకున్న సలాడ్ని నెమ్మదిగా అందులో కొంచెం కొంచెం ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఈ ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఈ విధంగా సలాడ్ పైన ఉంచుకోవాలి. చూడండి, ఇప్పుడు రెడీ అయిపోయింది ఎగ్ పౌ. ఎంతో టేస్టీగా మీరు కూడా ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా టేస్టీగా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.